మీ చరిత్ర మీరేదో సత్పురుషులు అని అనుకుంటే మరి ఏదైనా అన్యాయం జరిగితే ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి చెప్తే న్యాయం జరుగుతుందని పెద్దలు మీరు మీ నా కొలీగ్స్ భావిస్తున్నారు కాబట్టి మీరు ఏ పెద్దలకైతే రాశారో మీరు చేసిన లూటి ఆ పెద్దలకే అతి త్వరలో వివరంగా వివరిస్తా. ఇక ఈ సందర్భంగా ఒక కథ చెప్దాం అనుకుంటున్నాను. కథ అంటే మరి రామాయణంలో ఉన్నదే, నేనేం కల్పించి చెప్పి కథ కాదు. ఆ కథ ఏమిటంటే రావణ బ్రహ్మ ఆయన రామరావణ యుద్ధం తర్వాత మరి ఆయన మరణానికి సమీపంలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడిని, లక్ష్మణ రావణుడు బ్రహ్మజ్ఞాని, నువ్వు వెళ్ళి వారి దగ్గర జ్ఞానం నేర్చుకో, ఆయన నీకు దారదత్తం చేస్తారు అని అన్నప్పుడు లక్ష్మణుడు ముందు ఆయన తలవద్దకి వెళ్తే కాళ్ళ దగ్గరికి ఆయన రమ్మంటాడు రావణాడు. వెళ్ళినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మంచి చెడులు అనేది ప్రతి వారి జీవితంలోనూ ఉండొచ్చు, కానీ మంచి చేయాలనుకున్నదే నువ్వు ముందు చెయ్యి, నువ్వు ముందు మంచి చేస్తే తర్వాత అనుకున్న పరిస్థితుల్లో కొంత చెడ్డ నీ వల్ల జరిగినప్పటికీ కూడా ఆ మంచి ముందు ఈ చెడ్డ కొట్టుకుపోతుంది. నేను రెండు పనులు చేయాలనుకున్నాను. ఒకటి, సముద్రంలోని ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చాలి అనుకున్నాను. ఎందుకంటే దేశంలో క్షామం అనేది ఉండదు, సముద్రం నీరే మంచి నీరుగా ఉంటాయని నేను ఆ మంచి పని చేద్దాం అనుకున్నాను. అలాగే నా సోదరి శోర్పలక గురించి చెడ్డ పని మరి అశ్వత్మ వారిని ఎత్తుకురావాలనుకున్నాను, కానీ ముందుగా ఆ మంచి పని చేయకుండా అశ్వత్మ వారిని ఎత్తుకొచ్చాను. మరి ఇప్పుడు దాని తత్ఫలితమే ఈ మరణం. ఇప్పుడు నేను ఆ మంచి పని చేయాలన్నా నేను చేయలేను. సో కాబట్టి మంచి ఎప్పుడు ముందు చేయాలి అని చెప్పి రావణ బ్రహ్మ లక్ష్మణ స్వామికి చెప్పిన నీతి. ఈ నీతిని నా స్నేహితుడు మీ తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫాలో అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన చేయాలనుకున్న మంచి పనులు చక్కగా ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్, ఫీజు అంటే మనం చెప్తుంటాం జనరల్ ఫీజు రీఎంబర్స్మెంట్ అందరికీ అంది, అలా మంచి పనులు నాలుగైనా కూడా చక్కగా మంచి పనులు చేశారు. ఆ తర్వాత మరి వారి కుమారులు ఎంటర్ అయ్యారు. వారు మరి ఈ సిబిఐ చార్జ్ షీట్లు ఇప్పుడు మీ మీద ఉన్నాయి కదా, 16-17 అయ్యి రేపు రాబోయే కూడా ఉంటాయి. మరి నేను ఫైల్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మరి ఆ తర్వాత ఎంత జరిగినప్పటికీ కూడా ఆయన మంచితోటే, ఆయన ముందు చేసిన మంచితోటే, ఆయన పేరు చెప్పుకునే చర్చ పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే చందంగానే మరి మీరు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయ్యారు. ఏంటి ఆయన మంచి ముందు చేసినందువల్ల తర్వాత ఎంత చెడ్డ జరిగినా, ఎంత చెడ్డ ఎలా జరిగింది అన్నది మీకు తెలుసు. కానీ మీరేం చేశారు, రావడం రావడంలో డిస్ట్రక్షన్, కొట్టో జేసీబీ వీకెండ్ లో జేసీబీ, సో ఇలా కొట్టుకుంటా డిస్ట్రక్షన్ చేసుకుంటా పోయారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మద్యం ఎందుకు 10 గ్రాములు మద్యం, దానికి విపరీతమైన రేట్లు, మద్య నిషేధం పేరు. ఆ మద్యంతో మరి రాబోయే 20 సంవత్సరాలు ఇంత ఆదాయం వస్తుందని చెప్పి దాని మీద చేస్తున్న అప్పులు, ఆ అప్పుల్లో ఎన్నో తప్పులు వైలేషన్లు. ఇండివిజువల్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ లైక్ ఎనీ కంపెనీ.